డాక్టర్ సువర్చల జీవా ఫర్టిలిటీ సెంటర్స్లో సైంటిఫిక్ డైరెక్టర్ని సంతానలేమి ఏమీ సమస్యతో బాధపడి ట్రీట్మెంట్కి రావాలనుకున్నప్పుడు కొన్ని పరీక్షలు చేయడం జరుగుతుంది ఆడవాళ్ళకి హార్మోన్ టెస్ట్ అవన్నీ ఉంటాయి కానీ అదే టైంలో వాళ్ళ హస్బెండ్కి సీమన్ అనాలిసిస్ అనేది చెప్తామన్నమాట సీమన్ అనాలిసిస్ అంటే వీర్య వీర్యం పరీక్ష అనుకోండి సో ఈ వీర్యం పరీక్ష ఏంటంటే వీర్యంలో వీర్య కణాలు ఉంటే కనుక వీటిలో ఉన్న కౌంట్ అంటే నంబర్ ముటిలిటీ అంటే కదలిక ఆకారం అంటే మార్ఫాలజీ అంటే మార్ఫాలజీ అంటాం మేము అంటే ఆకారం వాటిని కనుక్కోవడం జరుగుతుంది ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఎందుకంటే ఈ గర్భసంచిలో కొన్ని మిలియన్స్ ఆఫ్ స్పర్మ్స్ ఉంటేనే ట్యూబ్స్లోకి వెళ్ళే వరకు కొన్ని వందలే ఉంటాయి ఎందుకంటే బాగున్న స్పర్మ్సే అక్కడ దాకా చేరగలుగుతాయి ఈ స్పామ్స్లో మొటిలిటీ లేదనుకోండి కదలిక లేదనుకోండి అలాంటప్పుడు అవి పైకి స్విమ్ చేయలేవు కనుక మొటిలిటీ కూడా చాలా ఇంపార్టెంట్ అక్కడ దాకా చేరిన తర్వాత ఆకారం బాగాలేదనుకోండి అప్పుడు అండంలోకి వెళ్ళి ఫలదీకరణం చేసే క్వాలిటీ తక్కువ ఉంటుంది కాబట్టి ఆకారం చాలా ఇంపార్టెంట్ సో ఈ మూడు చాలా ఇంపార్టెంట్ వెన్ వీ డూ ద సిమెన్ సిమెనాలసిస్ పరీక్ష కాకపోతే ఈ పారామీటర్స్ ఎలాగా ఈ నంబర్ ఈ పర్సంటేజ్ ఎలాగా తేల్చారంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కొన్ని కొ కొంతమంది కొంత వేల ఫాదర్స్లో థౌజండ్స్ ఆఫ్ ఫాదర్స్లో వీర్య కణాల పరీక్ష చేసి ఇంత కణాల కౌంట్ మొట్టిలిటీ ఆకారం బాగుంటే ఫాదర్స్ అవ్వగలిగారు కాబట్టి ఒక యావరేజ్ తీసి మాకు ఒక పారామీటర్ ఇచ్చారనమాట ఒక స్టాండర్డ్ వాల్యూ ఇచ్చారు దీనికన్నా తక్కువ ఉంటే బహుశా దీనివల్ల ఫర్టిలిటీ రా వాళ్ళకి ప్రెగ్నెన్సీ రావట్లేదు దీనికన్నా ఎక్కువ ఉంటే అఫ్కోర్స్ నార్మల్ ఉన్నట్టు లేదా దీనికన్నా తక్కువ ఉంటే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు తక్కువ ఉంటాయని ఒక స్టాండర్డ్ ఇచ్చిందనమాట సో కౌంట్ అనేది చాలా ఇంపార్టెంట్ మొటిలిటీ అండ్ మార్ఫాలజీ ఇది కాకుండా పిహెచ్ అని కనుక్కుంటాం పిహెచ్ అంటే వీర్యం అనేది యాసిడిక్ ఉందా బేసిక్ ఉందా లేదా న్యూట్రల్ ఉందా అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే గర్భసంచిలో వాతావరణం యాసిడిక్గా ఉంటుంది సో ఈ ఈ వీర్యం అనేది ఆల్కలైన్గా ఉండాలి అంటే న్యూట్రల్గా ఉండాలి అలాంటప్పుడే విడ్ స్పర్మ్స్ అనేవి వీర్య కణాలు అనేవి విడుదలై అండం దాకా చేరగలుగుతాయి సో ఇది ఒక వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ వీర్యంలో బ్లడ్ ఉన్న వీర్యంలో డబ్ల్యూబీసీ అంటే వైట్ బ్లడ్ సెల్స్ ఉన్న ఇన్ఫెక్షన్ ఉన్నట్టు సో వీర్యం పరీక్ష అంటే సిమిననాలసిస్ పరీక్ష చాలా ఇంపార్టెంట్ వాటిలో నుంచే వచ్చే రిజల్ట్స్ బట్టి వాల్యూస్ బట్టి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది సపోజ్ కౌంట్ తక్కువ ఉందనుకోండి అలాంటి వాళ్ళు అంటే ఫిఫ్టీన్ మిలియన్ పర్ ఎంఎల్ ఉండాలండి కౌంట్ మిలియన్స్ చూడండి సో దానికన్నా తక్కువ ఉందనుకోండి సపోజ్ టూ మిలియన్ త్రీ మిలియన్ ఉందనుకోండి న్యాచురల్గా ట్రై చేసిన సక్సెస్ రేట్ అనేది తక్కువ ఉంటుంది ఇలాంటి వాళ్ళకి ఆ యుఐ అంటే ఇంట్రా యూట్రాన్ ఇన్సెమినేషన్ పద్ధతిలో కూడా సక్సెస్ రేట్ తక్కువ ఉంటుంది ఇందులో ఏంటంటే ఈ పద్ధతిలో వీర్య కణాలని తీసుకొని బాగున్న వీర్య కణాలని గర్భసంచిలోకి డైరెక్ట్గా వేయడం జరుగుతుంది సో కౌంట్ బాగుండాలి కౌంట్ బాగుంటేనే అవి అండం దాకా చేరగలుగుతాయి మొటిలిటీ అంటే కనీసం ఫార్టీ పర్సెంట్ మొటైల్ ఉండాలి అంటే మొటిలిటీ లేకపోతే అవి అండం దాకా చేరలేవు కాబట్టి మొటిలిటీ ఒక వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఫార్టీ పర్సెంట్ అన్న ఉండాలి ఆకారం మార్ఫాలజీ కనీసం వందలో ఫోర్ అన్న బాగుండాలి సో చూడండి మేము ఎంత స్ట్రిక్ట్గా చెయ్యాలో వందలో ఫోర్ కూడా మేము ఇవ్వడానికి చాలా రెస్పాన్సిబుల్గా రిపోర్ట్ ఇవ్వాలన్నమాట దాంట్లో ఉన్న ఏదైనా టేర్ ఉంది అనుకోండి ఒక ఫ్లాప్ బాగాలేదనుకోండి ఒక హెడ్ పెద్దగుంది చిన్నగుంది లేదా లోపల న్యూక్లియస్ సరిగా తెలియట్లేదు న్యూక్లియస్ అంటే దాంట్లో ఉన్న జెనెటిక్ మెటీరియల్ అందులో ఉంటుంది కనుక అది సరిగా కనిపించట్లేదు దాని టేల్ సరిగా లేదు సో దానికి ఒక హెడ్ ఒక టేల్ ఉంటుంది కనుక వాటిలో ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉంటే మేము రిపోర్టింగ్ సరిగా చేయాలి ఈ నార్మల్గా ఉంటే పర్వాలేదండి ఎక్కువ తక్కువ ఉంటే ఏంటంటే ఫర్టిలిటీ ఆప్షన్స్ అనేవి మారుతాయి ఇప్పుడు సపోజ్ కౌంట్ తక్కువండి ముటిలిటీ కూడా తక్కువండి ఆకారం కూడా బాగాలేవనుకోండి డైరెక్ట్గా ఐవీఎఫ్కి తీసుకోవడం జరుగుతుందనమాట ఐవీఎఫ్లో ఏంటంటే ఒక కాండంలోకి ఈ స్పర్మ్ని బాగున్న స్పర్మ్ని వేస్తే ఫలదీకరణం ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ముటిలిటీ లేదనుకోండి అసలు కదలిక బొత్తిక లేదనుకోండి మళ్ళీ మేము దాంట్లో ఒక ఒక సొల్యూషన్ ఒక చిన్న మందు లాంటిది యాడ్ చేసి కదలిక వచ్చిన తర్వాత ఆ ఆ వీర్య కణాలని తీసుకొని ఐవీఎఫ్ చేయడం జరుగుతుందన్నమాట ఆకారం బొత్తిగా బాగాలేదనుకోండి మేము మళ్ళీ వేరే పద్ధతిగా ఇమ్సీ అనే పద్ధతి మైక్రోఫ్లూయిడిక్స్ అనే పద్ధతి చాలా పద్ధతుల ద్వారా బాగున్న స్పమ్స్ని తీసుకొని ఆ స్పోమ్స్తో ఫలదీకరణం చేసేటట్టు చూస్తామన్నమాట సో వీర్య కణాల పరీక్ష ఈజ్ ద మోస్ట్ బేసిక్ పరీక్ష అక్కడ నుంచే అన్ని ట్రీట్మెంట్ ఆప్షన్స్ వస్తాయి మీరు ట్రీట్మెంట్ తీసుకోదలుచుకోకపోయినా ప్రెగ్నెన్సీ వెనకాడుతున్నా సీమెన్ అనాలిసిస్ అనేది చాలా ఈజీ ప్రొసీజర్ కనుక తప్పకుండా వచ్చి మా మా సెంటర్స్లో నాలుగు సెంటర్స్లో ఎక్కడైనా శాంపుల్ ఇచ్చి పరీక్ష చేయించుకోండి ఈ రిపోర్ట్ బట్టి మీకు ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేది ఇవ్వడం జరుగుతుందనమాట థ్యాంక్ యూ Please subscribe to N Health. Hello viewers, please subscribe to N Health. Hello Andy name me Venkat. Please subscribe to N Health. Hi, name me Shweta Verma. Please like, share and subscribe to N Health. Hi everyone, I am Spanna Pally. Please subscribe to N Health. Thank you.